వైఎస్ వివేకానంద హత్య కేసు తెలంగాణకు షిఫ్ట్ చేశారు సో ఈ తెలంగాణకు షిఫ్ట్ చేయడంలో కారణం ఏంటి అని సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వివేకానంద రెడ్డి భార్య కూతురు ఇద్దరు కూడా మాకు అక్కడ కడపలో న్యాయ కడప న్యాయస్థానంలో విచారణ జరిగితే మాకు ఫేర్ జస్టిస్ రాదు మాకు న్యాయం జరగకపోయే ప్రమాదం ఉంది సాక్షుల్ని నిందితులు బెదిరిస్తున్నారు సాక్ష్యాధారాలు లేకుండా చేస్తున్నారు దీంట్లో కుట్రకోన దాగిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేసి దీన్ని ఆంధ్రప్రదేశ్ ఆవల విచారించాలి అని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే సాక్షాత్తు అత్యగ్గురైన వ్యక్తి భార్య కూతురు అనుమానాలు వ్యక్తం చేస్తుంది కనుక దీన్ని మేము తెలంగాణకు బదిలీ చేస్తున్నాం ఎందుకంటే న్యాయం ఇవ్వడమే కాదు న్యాయం ఇచ్చినట్టు కూడా కనబడాలి న్యాయం జరిగినట్టు కూడా కనబడాలన్నది న్యాయశాస్త్రంలో మౌలిక సూత్రం జస్టిస్ డనే కాదు జస్టిస్ సీమ్స్ టు హ్యావ్ బీన్ డన్ అన్నది న్యాయశాస్త్రంలో ఒక సూత్రం అందువల్ల ఎవరైతే బాధితులు మాకు న్యాయం కావాలని కోర్టు తలుపులు తట్టినప్పుడు వారికి న్యాయము జరుగుతుందన్న విశ్వాసాన్ని కూడా కల్పించాలి అది రైట్ టు ఫేర్ జస్టిస్ అంటారు సో రైట్ టు ఫేర్ జస్టిస్ అనేది ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగం సో అందువల్ల ప్రాథమిక హక్కుల దృష్ట్యా మేము ఈ కేసును బదిలీ చేస్తున్నాం ఎందుకంటే నిందితులు సాక్ష్యాలని బెదిరించడము సాక్ష్యాధారాలని లేకుండా చేయడము కుట్రా చేయడం అనేది మామూలు విషయం కాదు ఇది చాలా సీరియస్ అంశం కనుక మేము దీన్ని మారుస్తున్నామన్నారు అందువల్ల ఇక్కడ సుప్రీంకోర్టు ఏమి తీర్పు చెప్పలేదు వివాక కేసులో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా అంటే ప్రతిదాన్ని రా తమ తమ రాజకీయ దృక్కోణాల నుంచే చూస్తారు ఆ సుప్రీంకోర్టు ఏమన్న దాంతో సంబంధం లేదు మనకు ఎలా అవసరమో అలా అర్థం చేసుకొని చెప్తూ ఉంటారు కానీ సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి తీర్పు ఏం చెప్పలే సుప్రీంకోర్టు పిటిషనర్ల అనుమానాలు ఉన్నాయి కనుక పిటిషనర్లు కుటుంబ సభ్యులు కనుక వాళ్ళకు ప్రాథమిక హక్కులు ఉంటాయి గనక మేము బదిలీ చేస్తున్నాం అన్నారు సో సుప్రీంకోర్టే మొత్తం దీనిపైన తీర్పు చెప్పినట్లు దీనిపైన వ్యాఖ్యానాలు విశ్లేషణలు వస్తున్నాయి అయితే ఇది కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ మాత్రం రైజ్ చేస్తుంది మొదటి పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే ముఖ్యమంత్రి స్వయానా ముఖ్యమంత్రి బాబాయ్ గురయ్యాడు ముఖ్యమంత్రి బాబాయ్ కూతురు చిన్నమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తోంది సహజంగానే ఇది ఒక పర్సనల్ అండ్ పొలిటికల్ ఎంబరాస్మెంట్ చీఫ్ మినిస్టర్ అందువల్ల తమ వా తమ మనిషే తమ కుటుంబ సభ్యుడే ముఖ్యమంత్రి ఉండగా ఫేర్ జస్టిస్ జరగదని అనుమానాలు వ్యక్తం చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు సో దాని అందువల్ల మరి ఎందుకు ఆ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఆ రకంగా నెట్టివేయబడుతున్నారు కుటుంబ సభ్యులే అనేది ఒక సీరియస్ అంశంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది రెండవది ఈ కేసు ఈ హత్య జరిగిన అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే ఇది ముఖ్యమ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు ఈ హత్యకు కలిసి కారణము అని చెప్పారు మరి ఇప్పటి మూడేళ్ళైంది తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో తన నాయకత్వంలోనే ఉన్న ప్రభుత్వ సంస్థలే విచారణ జరుపుతున్నప్పుడు మరి తాను చేసిన ఆరోపణ నిజమా కాదా అని తేలవాలి తేల్చాలి కదా నిజం కానప్పుడు మరి అలా ఎందుకు తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆరోపణ చేశాడు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి సులభంగా రాజకీయ ప్రత్యర్థులమైన ఆరోపణలు చేతులు దులుపుకుంటామంటే అది సరైనది కాదు ఇక మూడోది ఏంటంటే ఆ రోజుల్లో రాష్ట్ర పోలీసుపై మాకు నమ్మకం లేదు రాష్ట్ర పోలీసు విచారణ జరిపితే న్యాయం జరగదు అని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు సిబిఐ విచారణ కోరాడు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వివేక కూతురు మా సిబిఐ కూతురు కా సీబీఐ విచారణ కావాలని కోర్టుకు పోతే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది సిబిఐకి విచారణ అవసరం లేదు అన్నారు అందువల్ల ఇలాంటి కేసుల్లో సిబిఐ విచారణ అయితే ఏంటి ఏ విచారణకైనా సిద్ధంగా ఉండాలి తప్ప అంతకుముందు తామే సిబిఐ విచారణ కోరి తర్వాత సిబిఐ విచారణ అవసరము లేదు అనే అనుమానంలో ఏంటి అని నాలుగవది ఏంటంటే ఈ కేసు మొదటి నుంచి కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అసలు మొదట్లో సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిన వ్యక్తులు కూడా ఇది గుండెపోటుతో చనిపోయాడని ప్రకటన కూడా చేశారు ఆడ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళితే కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది అది బ్లేటెంట్ మర్డర్ అని సో అంత క్లియర్గా మర్డర్ అని కనబడుతున్నా కూడా దీన్ని గుండెపోటుగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఇంకొక అడుగు ముందుకేస్తే చిత్రీకరించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది ఒక మారల్ పొలిటికల్ క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తుంది ఎందుకంటే సొంత బాబాయ్ హత్య కేసే మూడేళ్ళైనా ఛేదించి నిందితుల్ని పట్టుకోలేకపోతే ఇక సామాన్యుడికి ఏమి రక్షణ ఉంటుంది సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది హై ప్రొఫైల్ కేసు సయాన సీఎం బాబాయ్ కే కుటుంబ సీఎం కుటుంబానికే న్యాయం జరగకపోతే ఇక నేర విచారణ వ్యవస్థల పైన సామాన్య ప్రజలకు ఏ రకంగా విశ్వాసం ఉంటుంది అనే ప్రశ్నకైతే సమాధానం దొరకాలి